గుంటూరు జీజీహెచ్ నుంచి ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎవరైతే చంద్రబాబు సభలో తొక్కిసలాటి జరిగి గాయపడిందో వాళ్ళందరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మరొక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే కొంతమందికి పూర్తి స్థాయిలో గాయాలు తగ్గిపోయాయి. బాగా ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఊపిరి పీల్చుకోవడానికి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు రాత్రి. అయితే కొంతమంది దీనిలో తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి చేతులు విరిగి మరికొంతమందికి కాళ్లు విరిగిపోయినాయి. వాళ్లకి చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది ఐసీయూలో ఉన్నారు, మరికొంతమంది అత్యవసర విభాగంలో ఉన్నారు. మొత్తం గుంటూరు జీహెచ్ లో నలుగురు ఉన్నారు. అలానే ప్రైవేట్ హాస్పిటల్లో మరొక ఆరుగురు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ముగ్గురు చనిపోయారు. అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అక్కడున్న పరిస్థితిని బట్టి మనం చూస్తే ఒక్క ఏదైతే సరుకులు ఇచ్చేటప్పుడు డ్రోన్ విజువల్ తీయాలన్న ఆలోచనతో ఇట్లా జరిగినట్టు కూడా చాలా తెలుస్తూ ఉంది. అయితే 2 గంటలకు సభ ప్రారంభం కావాలి. పోలీసులకి సభ నిర్వాహకులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము 30 కౌంటర్లు ఏర్పాటు చేస్తాము, 30 కౌంటర్ల ద్వారా ఆ సరుకులు పంపిణీ చేస్తాము, సరుకులు ఇచ్చే సమయంలో మేము వాలంటీర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది, ఖచ్చితంగా మీరు 2 గంటలకి ఆ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పారు. కానీ అక్కడ నిర్వాహకులు మాత్రం కేవలం 12 కౌంటర్లను మాత్రమే ఏర్పాటు చేశారు. పోలీసులు నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి చెప్తూనే ఉన్నారు, ఖచ్చితంగా ఎర్లీగా మీరు సరుకులు పంపిణీ చేయండి అని పదే పదే చెప్తున్న తెలుగుదేశం నాయకులు మాత్రం ఆ కిట్లు పంపిణీ చేయలేదు, ఆ కిట్లు తీసుకుని వెళ్లిపోతారేమన్న భయంతో పంపిణీ చేయలేదు. చంద్రబాబు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా కొంతమందికి కిట్లు ఇస్తూ ఉన్నారు, ప్రారంభించారు. మరికొంతమంది మాత్రం మీకు ఇళ్లకు వచ్చిస్తారని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ తూపులాట జరిగింది. అది కూడా 10% మాత్రమే, దాదాపు 30,000 మందికి ఏర్పాటు చేస్తామని ప్రజల దగ్గర మహిళల దగ్గర ఆధార్ కార్డులు తీసుకున్నారు, చీరలు ఇస్తామన్నారు, సరుకులు ఇస్తామని మభ్యపెట్టి వాళ్ళని సభ దగ్గరికి తీసుకువచ్చి ఇప్పుడు మీకు చీరలు ఇవ్వము, మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తాయని చెప్పడంతో ఒక్కసారిగా మహిళలు కంగారు పడ్డారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరిగే సమయంలో పోలీసులకు ముందుగా చెప్పారు, మేము ఆ కౌంటర్ దగ్గర వాలంటీర్లను ఏర్పాటు చేస్తామని. కానీ వాలంటీర్లని ఏర్పాటు చేయకుండా తెలుగుదేశం నాయకులు చేతులు ఎత్తేయడంతోనే ఇంత ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే పోలీసులు వెంటనే అలర్ట్ కావడంతో ప్రమాద స్థాయి తగ్గింది. లేకపోతే దాదాపు 10-15 మందికి ఇబ్బంది కర పరిస్థితి ఏర్పడేది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఏవైతే బారికేడ్ల మీద కింద పడ్డారో వాళ్ళందరినీ రక్షించడం జరిగింది. 3 చనిపోయారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుందని ఎస్పీ చెబుతూ ఉన్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ అశోక్.